శ్రీ లవనమ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఖర్చు ఎక్కువగా ఉంది రాబడి తక్కువగా ఉంటుంది అందువల్ల ముందుగానే ఆలోచనలు చేసుకొని వాటిని సద్వినియోగం చేసుకునేటువంటి స్థితి ఆలోచించుకోవాలి ఖర్చు ఎక్కువగా ఉంది అనవసరమైనటువంటి ఖర్చులు కాకుండా ముందుగా ఒక పథకం ప్రకారంగా ఆలోచించుకున్నట్లయితే వాటిని సద్వినియోగపరచుకొని కొనుగోళ్లు చేయడం లేదా నూతనంగా గృహాలు కట్టుకోవడం లేదా ప్లాట్లు కొనిపెట్టుకోవడం ఇలాంటివి జరిగితే సరిపోతుంది ఖర్చు ఎట్లాగా అవుతుంది ఆ ఖర్చును సద్వినియోగం చేసుకోవాలి చేసుకున్నట్లయితే అనుకూలతలు ఉంటాయి ఇక రాజపూజ్యము రాజ అవమానము ఇటువంటి విషయాలలో కూడా ఇది సూచితం కాబట్టి ముందుగానే తగు జాగ్రత్త తీసుకొని నడుచుకోవాలి ఈ సంవత్సరం గురుడు నాలుగవ స్థానం మూడవ స్థానం నాలుగవ స్థానాలలో సంచరిస్తున్నాడు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ వరకు నాలుగవ స్థానంలో ఉంటున్నాడు తర్వాత మూడవ స్థానంలోకి వస్తున్నాడు మళ్ళీ నవంబర్ ఇరవై నుంచి ఉగాది వరకు మళ్ళీ నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇక శని ఉగాది నుండి మళ్ళీ ఉగాది వరకు కూడా తృతీయ స్థానంలో శుభప్రదుడై ఉన్నాడు రాహువు సప్తమ స్థానంలో కేతువు జన్మస్థానంలో ఉన్నారు మరి ఈ ఫలితాలను విచారించినట్లయితే చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది శని మాత్రం అనుకూలంగా ఉండడం చాలా అదృష్టం ఎందుకంటే చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా శని కర్మకారకుడు కాబట్టి చేస్తున్న పనులల్లో అభివృద్ధి కనిపిస్తుంది ప్రతి విషయంలోనూ ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తుంది కానీ ఏదో చేయలేకపోయామనేటువంటి మనస్తాపం మాత్రం ఉంటుంది మాతృవర్గీయుల వల్ల కానీ మాతృ సంబంధమైనటువంటి విషయాలలో కానీ లేదా ఇతరత్రారాపుత్రాదులతో కూడా కొన్ని సందర్భాలలో ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఆరోగ్య విషయాలలోనైనా ఆలోచనలలోనైనా మనస్తాపం అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాలి ముఖ్యంగా గురుబలం అనేటువంటిది సంవత్సరం అంతా లేదు గురువు అనుకూల స్థితి లేదు కాబట్టి గురు ధ్యానం చేసుకోవడం గురి పూజ చేసుకోవడం చాలా అవసరం ఇక వత్సరాంతం వరకు కూడా గురువు స్థానం అనుకూలమైనటువంటి స్థితిలో లేదు కాబట్టి తప్పనిసరిగా గురువుకు ఇష్టమైనటువంటి శనిగలు దానం చేయడం దీనివల్ల అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం అనవసరమైనటువంటి ఆలోచనలు చేయడం దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఆ ప్రయాణాలలో ఇబ్బందులు పడడం ఇలాంటివి తగ్గుతాయి కానీ శని తృతీయ స్థానంలో చాలా అనుకూలై ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో విజయం చేకూరుతుంది శారీరక శ్రమ ఉంటుంది కానీ అంతిమంలో మాత్రం విజయం తప్పకుండా చేకూరుతుంది కాబట్టి ధైర్యంతో సాహసంతో పనులు ప్రారంభం చేస్తారు ఆ పనులు పూర్తి చేసుకోగలుగుతారు పట్టుదలలు ఎక్కువగా ఉంటాయి కానీ జన్మస్థానంలో ఉన్నటువంటి కేతువు సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహువు వత్సరాంతం ఉంటున్నారు అందువల్ల విచారం ఎక్కువగా ఉంటుంది కళత్ర సంబంధమైనటువంటి విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి వాదోపవాదాలు చేయడం చర్చలు చేసుకోవడం తద్వారా ఇబ్బంది పడడం అనేటువంటిది జరగకుండా ముందుగానే కనుక సూచనలు చేసుకున్నట్లయితే ముందుగా అనుకొని నడుచుకున్నట్లయితే మౌనంగా ఉండడం వల్ల కూడా కొన్ని మంచి ఫలితాలు అందుతాయి ఆదాయ విషయాలల్లో మాత్రం ఈ సంవత్సరం ఎంత తెచ్చినప్పటికీ సరిపోనంతగా ఖర్చులు ఉంటాయి వివాహ సంబంధమైనటువంటి విషయాలల్లో కూడా ఖర్చులు ఎక్కువగా అవుతుంటాయి ఊహించినటువంటి వాటికి జరుగుతున్నటువంటి వాటికి సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్థిరాస్తుల విషయాలలో అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పట్టుదలతో కనుక వ్యవహరించినట్లయితే అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ సంవత్సరం బయటి పలుకుబడితోనే వ్యవహారాలు సాధించుకోవాలి తప్ప గ్రహచార రీత్యా అనుకూలతలు చాలా తక్కువగా ఉన్నాయి ప్లవానామ సంవత్సరంలో నక్షత్ర ఫలసూచనలు ఫల సూచనలు చూసినట్లయితే విశాఖ నక్షత్రం వారికి మనస్తాపం అనేటువంటిది ఉంటుంది మానసికంగా విచారం ఎక్కువగా ఉంటుంది అనురాధ నక్షత్రం వారికి రాజపూజ్యత గౌరవం లభిస్తుంది అనుకూలమైనటువంటి రీతిలో నడుస్తుంది జ్యేష్ఠ నక్షత్రం వారు అనవసరంగా భయపడేటువంటి సూచనలు ఉన్నాయి వాటిని తొలగింప చేసుకోవాలి ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా గురు ధ్యానము గురువుకు ఇష్టమైనటువంటి దానము శనిగలు పసుపు వస్త్రాలు దానం చేయడం చాలా మంచిది రాహు సప్తమ స్థానంలో కేతువు జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రాహుకేతువుల జపములు చేసుకోవడం రాహుకేతువులకు ఇష్టమైనటువంటి మినుములు ఉలువలు దానం చేయడం చిత్రవర్ణ వస్త్రము ఉదారంగు వస్త్రాలను దానం చేయడం వల్ల పరిస్థితులు అనుకూలిస్తాయి అనుకూలమైనటువంటి రీతిలో జరుగుతుంది